సొంత పార్టీ నేతలే కదా ఈ వాళ్ళు ఏమన్నా తాన అంటే తందనాలి మేము వెనకేసుకురావాలి అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న నేతలు లేరు అనేది మరోసారి స్పష్టమైంది. తప్పు మాట్లాడినా ఒకవేళ వాళ్ళు మాట్లాడింది సరైంది కాదు అని అనిపించినా అది జగన్మోహన్ రెడ్డి గారికి కీడు తీసుకొచ్చే అంశమైనా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేలు చేకూర్చే అంశం కాదు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉంది ఆ పార్టీకి సంబంధించి. తాజాగా పోసాని కృష్ణమూర్తి అదీ చేశారు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలపై. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఏదైతే ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన చాలా తీవ్రంగా తప్పుపట్టారు. రైతులకు సంబంధించి వాళ్ళు ఆడికార్లు వచ్చారు, బంగారు గాజులు వేసుకున్నారు, వాళ్ళు రైతుల పెయిడ్ ఆర్టిస్టులు అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేసిన ఆరోపణలు విమర్శలు ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా తీవ్రంగా తప్పుపట్టారు పోసాని. ఎందుకంటే ఆయన మాటల్లో, ఆయన ఆవేశంలో, ఆయన ఆగ్రహంలో ఒక అద్దం ఉంది అనేది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు సైతం ఆయన్ని వెనకేసుకొస్తున్నారు పోసాని గారు మాట్లాడింది కరెక్టే అని. ఓకే, అలాగని పృథ్వీరాజు గారు మాట్లాడింది తప్పని ఇప్పుడు ఇంతవరకు ఎవరూ అనలేదు. కానీ ఫస్ట్ టైం పోసాని గారు బయటకు వచ్చి మాట్లాడడంతో ఆయన మాటల్ని అందరూ స్వాగతిస్తున్నారు. వాస్తవానికి ఇద్దరు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులే, ఇద్దరికీ జగన్ అంటే అభిమానమే. ఇద్దరు కూడా జగన్ గారి గెలుపు కోసం కృషి చేసిన సినిమా యాక్టర్లే ఇద్దరు కూడా. ఇద్దరు ఒకే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, వాళ్ళిద్దరూ స్నేహితులు కూడా. పోసాని గారు కూడా అదే అన్నారు, పృథ్వీ నాకు ఒక మంచి స్నేహితుడు అని. కాకపోతే ఆయన చెప్పింది ఏంటి అంటే అంత పాదయాత్ర చేసి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు రైతులను ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కనీసం నోరు జారలేదు. అంత ఎంతో పద్ధతిగా ఉన్న ఒక ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా నీ వ్యాఖ్యలు ఉన్నాయి, దయచేసి ఆ వ్యాఖ్యలను వెనక తీసుకో, రైతులందరికీ క్షమాపణలు చెప్పు అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పారు. ఓకే, దీని మీద పృథ్వీరాజ్ ఎలా స్పందిస్తారు, నిజంగా క్షమాపణ చెప్తారా లేదా అనేది సెకండరీ. కాకపోతే ఆయన మాట్లాడిన మాటలను తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా మళ్ళీ ఆయన వచ్చి ఒకసారి క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా రైతులు విషయంలో. ఎందుకంటే అక్కడ చాలామంది మహిళా రైతులు ఇప్పుడు వాళ్ళు స్వతంత్రంగా వచ్చి ఉద్యమం చేస్తున్నారు. ఓకే, వాళ్ళు చేసే దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కోరిక, వాళ్ళ డిమాండ్ సాధ్యమైనదా కాదా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాకపోతే వాళ్ళకి పోరాటం చేసే హక్కు ఉంది, వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంది, వాళ్ళు తమకి న్యాయం చేయమని అడిగే హక్కు వాళ్ళకు ఉంది. దాన్ని ఎవరూ తప్పుపట్టే రైట్ ఎవరికీ లేదు. అందుకే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగా పోసా అని చెప్పినట్టు ఏ రోజు ఆయన ఏ రైతును నిందించింది లేదు, ఏ రైతును దూషించింది లేదు, రైతుల పట్ల ఆయన ఎక్కడా కూడా కొంచెం దురుసుగా ప్రవర్తించిన సందర్భం ఏదీ లేదు. సో కానీ వైసీపీ నేతగా ఆయన ఇలా మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే అంశమే. కాబట్టి దాన్నే పోసాని కృష్ణమురళి కూడా ఆయన స్పందించారు, దాన్ని ఆయన తప్పుపెట్టారు ఖచ్చితంగా. ఓకే, దీని మీద మరి ఆయన ఎలా స్పందిస్తారు ఏంటనేది చూడాలి. కాకపోతే రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పు అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్ మీద పృథ్వీరాజ్ గారు ఏమైనా స్పందిస్తారా లేదంటే మౌనంగా ఉంటారా అనేది చూడాలి. ఎందుకంటే రాజకీయ విమర్శలు రాజకీయ నాయకుల మీద రాజకీయాల్లో చేయడం తప్పలేదు, కానీ రైతుల మీద విమర్శలు చేసి ఆరోపణలు చేసి అనే దాని మీద ఆయనకి నచ్చలేదు పోసాని గారికి. అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక దుమ్ము దులిపేశారని చెప్పాలి పృథ్వీరాజ్ గారిని. మరి ఆయన ఏమన్నా దీని మీద మాట్లాడతారా, పృథ్వీ గారు ఏమన్నా బయటకు వచ్చి స్పందిస్తారా, నిజంగా పోసాని చెప్పినట్టు బేషరతుగా క్షమాపణలు చెప్తారా ఏంటనేది చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.